नमस्ते अंडी एसपी चैनल की स्वागत सुस्वागत मन चिट्टय्य पूतन अने राक्षसिनी चंपेशाडु आ तर्वात इंकेन्नि लीलल चेस्ताडो चेप्पुकुंदाम रंडी सरे ओक रोजु मन चिन्नि कन्नय्य नल्ल कन्नय्य श्रीकृष्ण परंधामुडैनटुवंटि नल्ल कन्नय्य पक्ककि ओरिगि बोर्ला पड्डाडु अला पिल्लवाडु बोर्ला पड्डाडनि సంతోషంతోటి యశోదాదేవి ఒక పెద్ద వేడుక చేసింది గొప్ప వేడుక చేసింది ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజు ఆయన జన్మ నక్షత్రం కూడా కలిసి వచ్చింది సరే ఈ వేడుకకి బ్రాహ్మణోత్తములు అనేక మందిని పిలిచింది పిలిచి వాళ్ళ చేత అనేకమైన పూజా కార్యక్రమాలు పిల్లవాడికి ఆశీర్వచనం అన్నీ చేయించి వాళ్ళని పంపించిన తర్వాత చుట్టుపక్కల గోపాలులు గోపబాలికలందర్నీ కూడా పిలిచి వాళ్ళకి విందు ఏర్పాటు చేయబోతోంది ఆ హడావిలో పిల్లవాడికి చక్కగా పాలు ఇచ్చి ఒక పక్కగా ఆరు బయటగా ఒక పక్కగా పడుకోబెట్టి తను హడావిలో పడిపోయింది హడావిలో పడిపోతూ ఉంటే కొద్దిసేపటికి మన శ్రీకృష్ణ పరమాత్ముడికి మెలకు వచ్చింది చిన్న పిల్లవాడు కదా ఆయన మెలకు వచ్చింది మెలకు వచ్చి ఆకలేస్తోంది చిన్న పిల్లాడిగా ఉన్నాడు కాళ్ళు చేతులు కదిపాడు అన్నాడు అమ్మ వచ్చి పాలు ఇస్తుందేమో అని రావట్ల అమ్మ పాలు ఇవ్వట్లేదు దాంతో కాళ్ళు చేతులు గట్టిగా ఆడించడం మొదలుపెట్టాడు అలా కాళ్ళు చేతులు గట్టిగా ఆడించడం మొదలుపెట్టేసరికి ఆయన కాలు తగిలి పక్కనే ఉన్నటువంటి ఒక ఎడ్ల బండి ఒకటి అంత పైకెత్తి కింద పడింది అక్కడ సంతోషంతో సంబరం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఆ చప్పుడికి ఒక్కసారిగా ఉలిక్కిపడి పరుగు పరుగున వచ్చారు మళ్ళీ యశోదాదేవి గబోబ కుమారుణ్ణి తన గుండెలకు హత్తుకుంది ఏం జరిగింది వాళ్ళకి అసలేం అర్థం కాల ఆశ్చర్యం అంత బరువు ఉన్నటువంటి పైగా ఆ బండి ఖాళీ బండి కూడా కాదు ఆ బండిలో అనేకమైన తినుబండారాలను ఇక్కడ ఉత్సవం కోసం ఆ బండిలో పెట్టి తీసుకువచ్చారు తినుబండారాలని బోల్డ్ అని ఉన్నాయి నిండా ఉన్నాయి ఆ తినుబండారాలన్నీ కూడా కింద పడిపోయాయి సరే మరి ఆ బండిని తనటం ఈ కృష్ణుడి వల్ల కాదు చిన్న పిల్లాడు కృష్ణుడు అయి మరి మూడు నెలలో నాలుగు నెలల పిల్లాడు ఆ నాలుగు నెలల పిల్లాడు బండిని ఎలా తనగలడు పైగా అంతెత్తు ఎగిరి కింద పడేంతగా తనలేడు కదా మరి బండి దానంతటదే పడదు కదా పోని ఇంకెవరన్నా పడేశారా అంటే అక్కడికి మిగిలిన ఇంకా ఎవరో చిన్న చిన్న పిల్లలు తప్ప ఇంకెవరూ లేరు సరే ఏంటా అని ఆశ్చర్యపోతూ ఉంటే అక్కడ ఆడుకునేటటువంటి అక్కడికి దగ్గరలోనే ఆడుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు ఆ గోపకులు పిల్లలు అన్నమాట ఆ పిల్లలు వచ్చి ఈ కన్నయ్యే ఈ చిన్ని బాలుడే తను ఏడుస్తూ ఏడుస్తూ కాలుతో ఆ బండిని తన్నాడని ఆ కాలు తగిలిన వెంటనే అది పైకెళ్ళి కింద పడిందని చెప్పారు చెప్పి ఇదేం వింత ఇదేం ఆశ్చర్యం అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు ఆ గోపాలూరులో కొంతమంది వృద్ధులు వచ్చి ఒకవేళ ఏమైనా బాలగ్రహం ఏదైనా పిల్లవాడికి సోకిందేమో అని చెప్పి మళ్ళీ బ్రాహ్మణోత్తములను పిలిపించి శాంతి హోమాలు అవన్నీ కూడా చేయవలసినవన్నీ కూడా చేశారు అంటే పిల్లవాడికి ఏదన్నా అవుతోందేమో అన్న కంగారు తప్ప పిల్లవాడు భగవంతుడి స్వరూపమే అనేటువంటి ఆలోచన వాళ్ళకి ఇంకా రాలేదు సరే అది ఒక ఘట్టం ఇంకోసారి ఏం జరిగిందంటే యశోదాదేవి చక్కగా పిల్లవాడికి పాలిచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని చక్కగా కాళ్ళు చేతులు రాస్తోంది పిల్లవాడిని చూసుకుంటూ చక్కగా మురిసిపోతూ ఎంత బాగున్నాడో ఈ కళ్ళు ఎంత బాగున్నాయో ఈ ముక్కు ఎంత బాగుందో ఈ గెడ్డం ఎంత బాగుందో ఈ చిన్న చిన్న పెదాలు ఎంత బాగున్నాయో అని చెప్పి మురిసిపోతూ చక్కగా ఆ కాళ్ళు చేతులు రాస్తూ ఉంటుంది ఆవిడ అలా రాస్తూ ఉండగా ఉన్నట్టుండి హఠాత్తుగా పిల్లవాడు తను మొయ్యలేనంతగా బరువు పెరిగిపోయాడు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి ఆవిడికి ఇదేంటిది ఇంత బరువు పెరిగిపోయాడు అని అర్థం కాక ఆవిడ నెమ్మదిగా బలంగా బాగా బలవంతం ఉపయోగించి పిల్లవాడిని అక్కడే నేల మీద పడుకోబెట్టి తను పక్కన కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి ఒక్కసారిగా పిల్లవాడు ఇంత బరువు పెరగడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపుగా తృణావర్తుడు అనే ఒక రాక్షసుడు కంసుడు పంపాడు కంసుడు పంపిన రాక్షసుల్లో ఈ తృణావర్తుడు కూడా ఒకడు ఈ తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చాడు పెద్ద గాలి సుడిగాలిలా వచ్చేసాడు ఆ గాలి జుమ్మని చప్పుడొస్తూ వచ్చింది ఆ గాలిని చూసిన అక్కడ గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇంత పెద్ద గాల ఏంటి విపరీత్యం ఏం జరుగుతోంది మేమెప్పుడు చూడలేదే ఇంత పెద్ద గాలిని అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అలా వాళ్ళందరూ చూస్తూ ఉండగానే ఆ గాలి కమ్మేసింది కమ్మేసి ఆ గాలి కమ్మేయడంతో దుమ్మంతా పైకి రేగిపోయి అంతా చీకటి ఎవరూ కనిపించట్లే పక్కనున్న వాళ్ళు కూడా కనిపించట్లేదు ఆ గాలికి చీకటికి
కనిపించకపోయేసరికి ఆ గాలి అవి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి చిన్ని కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆ చిన్ని కృష్ణుని ఎత్తుకుని గాలి ఆకాశంలోకి వెళ్ళిపోయింది. ఆకాశంలోకి ఎగిరాక కొంచెం దుమ్మది తగ్గాక చూసుకున్నారంతా ఒకళ్ళనొకళ్ళు. యశోదాదేవి తన బిడ్డను చూసుకుంది. బిడ్డను చూసుకుంటే బింట ఎక్కడుంది? బిడ్డ లేదు. దాంతో ఈవిడ ఏడవటం మొదలుపెట్టింది. అయ్యో చిన్ని కృష్ణ, ఇక్కడే కదా పడుకోబెట్టాను, నేను పక్కనే ఉన్నాను కదా, ఏమైపోయావయ్యా అని చెప్పి కృష్ణ కృష్ణ అని ఓ అరవటం మొదలుపెట్టింది, జతుక్కోవటం మొదలుపెట్టింది. ఆవిడ ఏడుపును చూసినటువంటి అక్కడ చుట్టుపక్కల ఉన్న గోపికలందరికీ కూడా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. సరే, ఈ తీసుకు వెళ్ళిపోయాడు కదా, తీసుకు వెళ్ళిపోయిన తర్వాత ఈయన అసలే ముందుగానే బరువు పెరిగిపోయాడు. చిన్ని కింద ఇక చిన్ని కృష్ణయ్య ఇంకా బరువు పెరిగిపోయాడు. ఎంతగా బరువు పెరిగిపోయాడంటే ఆ రాక్షసుడు కూడా భరించలేనంతగా పెరిగిపోయాడు. పెరిగిపోయి తన చేతుల్ని ఆ రాక్షసుడు మెడక వేసి గట్టిగా నలిపేశాడు. నలిపేసరికి ఊపిరాడక గిలా గిలా కొట్టుకుంటూ కిందకి పడిపోతాడు. కింద కొండరాళ్ళు ఉంటాయి, ఆ కొండరాళ్ళ మీద పడిపోయి నుగ్గు నుగ్గు అయిపోతాడు రాక్షసుడు. ఆ రాక్షసుడు శరీరం మీద ఈయన గుండెల మీద ఉంటాడు, మెడ పట్టుకున్నాడు కదా అంటే గుండెల మీద ఉన్నాడు. ఆయన కొడుతూ రాక్షసుడిని కొడుతూ బోర్ల పడ్డాడు కదా, అప్పుడే కొడుతూ చక్కగా నవ్వుతూ కేరింతలు కొడుతూ అని ఉక్కులు కొడుతూ చక్కగా ఆడుకుంటున్నాడు. ఇదంతా చూసి పరిగెత్తుకొచ్చినటువంటి ఆ గోపికలు గోపాలులు అందరూ కూడా చూశారు. యశోదాదేవి పరుగు పరుగును వెళ్ళి తన బిడ్డని తీసుకొచ్చుకుంది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, అసలు ఇది ఎలా సాధ్యమైంది, ఎలా కుదిరింది అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోయాడు. అమ్మ ఏ నోములు నోచావమ్మా, ఎంత పెద్దటి విపత్తు వచ్చినా కూడా నీ కుమారుడు సురక్షితంగా ఉండగలుగుతున్నాడు, పూర్వజన్మలో ఏవో మంచి మంచి నోములు నోచి ఉంటావు, అందుకే నీ కుమారుడికి ఎటువంటి హాని కలగల, ఎన్నో విపత్తులు వచ్చాయి, జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి అందరూ కూడా చెప్పి ఎవరి దారిని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇలాంటి లీలలు ఎన్నో చేశాడు, అన్నీ చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.